ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం అనేక దేశాల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కొనసాగుతున్నాయి. మరణాలు కూడా వేలల్లో సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అనేక పెద్ద దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు చేరుకుంటోంది. కరోనా తొలి దశలో మనం సాధారణంగా పెద్ద ప్రమాదకర వార్తలు వినలేదు. అదే సెకండ్ వేవ్ లో మాత్రం చాలా మంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చనిపోయారు. తొలి దశలో మనకు తెలియని వారికి కరోనా వచ్చిందన్న వార్తలే మనం వినలేదు. అదే రెండో దశలో మాత్రం మనకు తెలిసిన వాళ్ళు, తెలిసిన సెలబ్రిటీలు కూడా చనిపోయారని చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచం థర్డ్ వేవ్ కు సిద్ధం అవ్వాల్సి ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మన దేశంలో ఎయిమ్స్ వైద్య నిపుణులు సైతం మరో 6-8 వారాల్లో మూడో దశకు సిద్ధం అవ్వాల్సి ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థర్డ్ వేవ్ వస్తే ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఫస్ట్ వేవ్ లో చిగురుటాకుల వణికిపోయిన బ్రెజిల్ దేశంలో ఇప్పుడు థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. అక్కడ ప్రతిరోజు కూడా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి బ్రెజిల్లో కరోనా మరణాల సంఖ్య 5 లక్షలు దాటేసింది. మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్ 2వ స్థానంలో ఉండడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. వైద్య నిపుణులు కూడా బ్రెజిల్లో 3వ దశ ప్రారంభమైందని చెబుతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 2500 మరణాలు సంభవించాయి. అక్కడ కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో కరోనా ఉధృతి మామూలుగా లేదనే చెప్పాలి. ఇక మన దేశంలో ఫస్ట్ వేవ్ తర్వాత నిర్లక్ష్యంగా ఉండడంతో రెండో వేవ్తో తీవ్ర నష్టం చూశాం. ఇప్పుడు బ్రెజిల్ పరిస్థితి చూసి అయినా మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఇండియాలో కూడా అలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది. అయినా పట్టించుకోకుండా ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసింది.